శ్రీరామకృష్ణ పరమాత్మ వారు ఆ గురు స్వరూపంలో మనందరికీ చెప్పారు. ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా నేను అనే మాట ఆయన జీవితంలో ఎప్పుడూ లేదు. ఎంతటి పరమహంస అండి, ఏ రకమైన హంస అండి. ఈ క్షణంలో సమస్త జగత్తులో ఉన్న విద్వాంసులను, నిరక్షరాస్త్రాలను, పండితులను, పాపములను, స్త్రీలని, పురుషుల్ని అందరితో కూడా ఉంటూనే వాళ్ళందరి యొక్క లౌకిక కార్యకలాపాలని ఒక ఇన్ఫినిట్ జైగాంటిక్ సూపర్ కంప్యూటర్ లాగా స్కాన్ చేసేస్తూ ఆయన అసెస్మెంట్, ఆయన యొక్క జడ్జిమెంట్ అది చాలా అనీకు ఒక ఎవరితో కంపేర్ చేయాలి. గాజు సీసాల్లో ఉన్న వస్తువులు ఎలా చూడగలుగుతానో అలాగా వ్యక్తుల యొక్క మనసులో ఉన్న ఆలోచన అసలు నా విధంగా దర్శిస్తాను అని చెప్తూనే ఇహలోకానికి ఏ రకమైన కనెక్షన్ లేకుండా నిత్యము భావ సమానంలో ఉండేవాడు. ఆ దివ్యత్వానికి మానవత్వానికి ఉండే అంచు ఒక చిన్న టైర్ సెపరేషన్, ఒక విస్క సెపరేషన్. ఆ సెపరేషన్లో ఉంటూ ఆయన ఒక మాట భగవత్ సాక్షాత్కారం పొందని జీవితం అది వృధా. మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యము, ఏకైక లక్ష్యము, పరమ లక్ష్యము, పరమ ఉద్దేశ్యము భగవత్ సాక్షాత్కారం. దాన్నే బ్రహ్మసూత్ర భాష్యంలో వ్యాస మహర్షి వ్యాస పూర్వ